బాపట్ల పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రకటన. జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఈ నెల 4వ తారీఖుకి సంవత్సరం వెళ్లిపోయి 2వ సంవత్సరం అడుగు పెడుతున్నారు. అయినా కొత్త జిల్లాలో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాలు ఏర్పాటు చేయలేదని, దివ్యాంగులందరినూ అవమానపరుస్తూ ఉన్నాడని, రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు అందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులను, దివ్యాంగులు అన్నాదమ్ములు అక్క చెల్లెమ్మలు పెద్దవారు వారి కుటుంబ సభ్యులు ఓట్లతో ఓడించారని, దివ్యాంగులు అందరికీ తెలియజేయడమైందని, బాపట్ల జిల్లా ఏర్పాటు అయిన తర్వాత 4 సార్లు దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం ఏర్పాటు చేయమని జిల్లా కలెక్టర్ కి అనేక మార్లు తెలియజేసి ఉన్నామని, ఇంతవరకు ఏర్పాటు చేయలేదని తెలిపారు. నా పేరు గోగన ఆదిశేషు, జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి రేపటికి 4వ తారీఖు మంగళవారానికి సంవత్సరం వెళ్ళిపోయి 2వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నారు. అయినా కూడా ఈ యొక్క కొత్త జిల్లాల్లో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయని ముఖ్యమంత్రి ఎవరు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దివ్యాంగులు అంటే ఈ రాష్ట్రంలో ఓట్లకు కావాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నా. అంటే దివ్యాంగులు అంటే మీకు ఓటు వరకే కావాలి, కానీ దివ్యాంగుల సమస్యల్ని మీరు పరిష్కరించరా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నా. దివ్యాంగులు అంటే అంత చిన్న చూప అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నా. రాష్ట్రంలో ఉన్న నా ఒక్క దివ్యాంగుల అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరికీ తెలియజేస్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ అదేవిధంగా ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు గారిని కానీ వాళ్ళందరినీ కూడా మన ఒక దివ్యాంగుల అన్నదమ్ములు అక్క చెల్లెలు పెద్దవారు వారి యొక్క కుటుంబ సభ్యుల ఓట్లతో ఓడించాలని చెప్పి 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ఎమ్మెల్యేని ఓడించి మన యొక్క జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా తెలియజేస్తూ, అలాగనే కొత్తగా ఏర్పాటు చేసిన బాపట్ల జిల్లాలో కూడా మరి 4 సార్లు జిల్లా కలెక్టర్ గారికి వినత పత్రాలు ఇచ్చి ఉన్నాం. అమ్మా, బాపట్ల జిల్లాలో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయము ఏర్పాటు చేయమని చెప్పి మేడం గారికి 4 సార్లు తెలియజేసి ఉన్నాం. ఇంతవరకు కూడా సంవత్సరం రేపు సంవత్సరం అయిపోతున్నా కూడా ఇంతవరకు కూడా దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం మీద దృష్టి పెట్టలేదంటే మరి కలెక్టర్ గారు మరి దివ్యాంగులు అంటే మరి మేడం గారికి ఎంత దివ్యాంగుల పని ఎంత మంచి అభిప్రాయం ఉందో, దివ్యాంగులు అంటే ఎంత ప్రేమ ఉందో దాన్ని బట్టి ఈ